दिवंगत नेता माजी मुख्यमंत्री डॉक्टर वाईएस राजशेखर रेड्डी जयंतिनी एंपी एमएलएल अध्यक्षतन अट्टहासंगा निर्वहिंचारु। पेदवेगी मंडलंलोनी दुग्गिरालकु भारी बाइक र्याली निर्वहिंचारु। एमएलए अभय चौधरी, एंपी श्रीधर, जेडपी चेयरपर्सन गंटा पद्मश्री ग्रामंलो 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు। దుగ్గిరాల ప్రధాన కోడల్లోని డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన నేతలు నివాళులు అర్పించారు। అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు। పెనకడిమిలో పొప్పాక, పెదకడిమిలో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అఖండ విజయం సాధించేలా అందరూ కృషి చేయాలని కోరారు। ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత నేర్పిన గొప్ప వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు। ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కిందని అన్నారు। 174 రోజులు ఉదయం 5 నుంచి 6 గంటల పాటు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని అన్నారు। జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్, బీసీ నేత గంటా ప్రసాద్ తదితరులు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్పర్సన్లు, అన్ని పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుపుకున్నందు అంతే కాకుండా మన జగన్ మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఆయన అప్పట్లో మనకి పెట్టారు। ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆయన చదువు చెప్పి ఎన్నో ఉద్యోగాలు చదువుకోడు రెండు కూడా ఎచ్చేం చేసుకొని మన అబ్బాయి చౌదరి గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను। అదే విధంగా మన ఎంపీ శ్రీధర్ బాబు గారిని కూడా మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 74వ జన్మదినం వచ్చే సంవత్సరం 75వ సంవత్సరం ఆయనకి మనం ఏమీ బహుమతి ఇవ్వబోతున్నాం
175 సీట్లు ఇవ్వబోతున్నాం దొరలేడు పెద్దవాడు లేడు ప్రతి ఒక్కరూ సమానమని నిరూపించాం ప్రతి ఒక్కరూ సమానమని నిరూపించాం ఇదే పద్ధతి ముందుకు సాగాలి ఇది ఆగకూడదు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం బుజాల మీద వేసుకోవాలి మనం బుజాలలు నాలాంటి వాడు విదేశాల నుంచి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చే ఆసక్తి చూపించాడు మన నాయకుడు ఈ రోజు మీ ముందు నిలబడి తృప్తిగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను తృప్తిగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు మనందరి ఆరాధ్య నాయకులు మనందరికీ ఎప్పుడు గుండెల్లో స్థానం ఉండేటువంటి వ్యక్తి రాజకీయాల్లో విలువలు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పేటువంటి పార్టీ కాదు మన పార్టీ ఎన్నికల ముందు ఏ హామీ అయితే చెప్పి ఉన్నామో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏ పథకం చేస్తామని చెప్పి ఉన్నామో ఈ రోజు చెప్పిన ప్రతి మాటను పగడప కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎందుకు జగనన్న సురక్ష అదే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం దగ్గరికి కూడా వాలంటీర్లు సచివాలయాన్ని సిబ్బందిని నాయకుల్ని పంపి చెప్తున్నా ఈ దుగ్గురాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు తెలుగుదేశం జెండా వాడి ఇంటి మీద ఉన్నా కూడా వాడికి అమ్మఒడి అర్హత అయితే అమ్మఒడి పథకం కింద డబ్బులు వేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఈ అబద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా మార్చి కట్టుకథలు చెప్పి ఈరోజు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తిప్పికొడగలిగినటువంటి శక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది నిజాలు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఒకటే చెప్తున్నా అనేటువంటి నైతికత లేదు అని చెప్తున్నా ఈరోజు ఎక్కడ గొడవలు కొట్లాట్లు ఉండకూడదనేటువంటి ఉపేక్షించి ఎక్కడ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం చేత కాక కాదు అని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా వచ్చే 2 నెలల లోపలనే ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత మీ అబ్బాయి గారిని తీసుకుంటానని మరొకసారి మాటిస్తున్నాం తప్పకుండా ఈ జిల్లాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ మంత్రంగా ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ